అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు KMEC. ఎవరైతే టీఎస్ఎంసెట్ 2022కి ఈ సంవత్సరం మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు అండ్ స్లాట్ బుకింగ్ కూడా చేసుకున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యేది మీకు ఆఫ్లైన్లోనే జరుగుతుంది. దానికి మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో మీరు స్లాట్ బుకింగ్ మ్యాక్సిమం రేపటి నుంచి, అంటే చాలా వరకు ఏంటంటే కొంచెం లేట్గానే చేశారు కాబట్టి రేపటి నుండి మీకు స్లాట్ బుకింగ్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ టైంలో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏమేమి తీసుకెళ్ళాలి అనేది దానిలో జాగ్రత్తలు కూడా ఇప్పుడు నేను చెప్తాను. అండ్ ఆల్సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది ఒక సిస్టమాటిక్ మేనర్లో జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది మీకు మా కమ్యూనిటీ సెక్షన్లో ఒక వీడియో పెట్టుంచాము, మీరు దానిలో చెక్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి అది. అది తెలిస్తే మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా ఎటువంటి నిరభ్యంతరం లేకుండా అక్కడికి వెళ్ళగానే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి తీసుకురావడానికి చాలా ఇంపార్టెంట్ వీడియో, దాన్ని కూడా చూస్తారని ఆశిస్తూ లెట్ అస్ బిగిన్ అవర్ వీడియో. సో ఫస్ట్లీ మీరు చూసుకున్నట్లయితే మీకు ప్రతి సెట్, నేను చెప్పేవన్నీ కలర్ జిరాక్స్లు చూసుకోండి, దాంతోపాటుగానే 2 sets ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్సెస్ కూడా ఉండాలి మీ దగ్గర. ఓకేనా? ఓకే, ఫస్ట్ టీఎస్ఎంసెట్ 2022 ర్యాంక్ కార్డ్, అది మీకు ఆఫీషియల్ సైట్లోనే దొరుకుతుంది. అండ్ ఆల్సో టీఎస్ఎంసెట్ 2022 హాల్ టికెట్. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్. మీ ఆధార్ కార్డులో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది మిస్టేక్ ఉండకూడదు. ఇక్కడ చెప్తున్న ప్రతి సర్టిఫికేట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ పేరు, వీటిలో ఎటువంటి తప్పులు ఉండకూడదు. ఏమైనా ఉన్నాయంటే మీరు వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ని కోల్పోతారు. అండ్ మేజర్ సర్టిఫికేట్స్ అయితే సచాస్ ఆధార్ కార్డ్, 10th మేము, ఇంటర్ మేము, ఇట్లాంటివి అయితే మీరు చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, ఇప్పుడు డీప్గా వెళ్ళినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికల్లా 10th క్లాస్ మేము అండ్ ఇంటర్ షార్ట్ మేము. ఇంటర్ వచ్చేసరికల్లా మీరు వాటికి మీకేంటి ఇంటర్ ఏమి కాలేజ్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు వెబ్సైట్లోనే దొరుకుతుంది. tsbae.ccg.gov.in మళ్ళీ రాసుకోండి, tsbae.ccg.gov.in. ఈ వెబ్సైట్లో మీకు ఆల్రెడీ షార్ట్ మెమోస్ అప్లోడ్ చేసి ఉంచుతారు సెకండ్ ఇయర్ వాళ్ళకి, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు చదువుకున్న ప్రతి ఒక్క స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఏదైనా ఒకటి చదవకపోతే నో ప్రాబ్లం, ఆ స్టడీ సర్టిఫికేట్ మీకు ఎటువంటి కౌన్సిలింగ్లోనూ ఈ అంటే కౌన్సిలింగ్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ తీసుకురాదు. అక్కడ చెప్తే మీరు చెప్పండి, నేను టీఎస్ మీరు ఆఫ్లైన్లో కాబట్టి మీరు వాళ్ళకి చెప్పచ్చు. ఆన్లైన్లో అయితే ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఆఫ్లైన్లో మీరు వాళ్ళకి చెప్పచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికల్లా మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ 4th క్లాస్ నుంచి మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి దగ్గర పెట్టుకోండి. మీరు సబ్మిట్ చేయాల్సింది 6th నుండే, కానీ మీరు 4th క్లాస్ నుంచి అన్ని స్టడీ సర్టిఫికేట్స్ దగ్గరలో పెట్టుకుంటే రేపు మీకు జాబ్స్ కూడా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. నేను నా చిన్నప్పుడే ఫేస్ చేశాను ఈ సిచ్యువేషన్, నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడే, అందుకే మీకు ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ టీసీ ఖచ్చితంగా ఉండాల్సిందే, మీ కాలేజ్కి వెళ్ళి తీసుకోండి, మీ ఇంటర్ కాలేజ్కి వెళ్ళి. ఆ తర్వాత ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికల్లా దాని మీద 2022 to 2023 అని ఉండాలి, ఆఫ్టర్ దిస్ జాన్ 1st. ఈ సంవత్సరం జాన్ ఫస్ట్ తర్వాతే తీసుకుని ఉండాలి. మీకు వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ కనీసం 2022 to 2023 ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ March 31st ఎండ్ అయిపోతుంది కాబట్టి మీకు ఈ ఇయర్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ రావాలి అనుకుంటే మీరు చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు April 1st తర్వాతే తీసుకునే ఉండాలి. ఎందుకంటే April 1st నుంచే ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే బిజినెస్ సెక్టర్లో ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి, ఖచ్చితంగా చెప్తారు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అడుగుతారు, మీకు వాటితో పనే లేదు. ఐదర్ మీరు నాన్ లోకల్ అయినా ఎక్కడైనా సరే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్స్తో సంబంధమే లేదు. మీరు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే అదే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్, అదే మీ ఎంప్లాయీ సర్టిఫికేట్, అదే మీకు ఇంకా మ్యాక్సిమం అదే. అండ్ మైనార్టీ వాళ్ళు మీకు ఏమైనా మైనార్టీ సర్టిఫికేట్స్ ఉంటే మీ 10th క్లాస్తో పాటుగానే మీ మైనార్టీ సర్టిఫికేట్స్ ఉంటాయి. అండ్ మీ 10th క్లాస్ టీసీతో పాటుగానే మైనార్టీ స్టేటస్ ఉన్న సర్టిఫికేట్స్ని కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి మీ హెడ్ మాస్టర్ని అడిగితే ఇస్తారండి, మీ 10th చదువుకున్న హెడ్ మాస్టర్. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా కష్టంగా ఉంటుంది ఇవన్నీ చెప్పడం మీకు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. అందుకే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసి దాన్ని మా కమ్యూనిటీ సెక్షన్లో కూడా పోస్ట్ చేసి ఉంచాము, మీరు వెళ్ళి దయచేసి దాన్ని చెక్ చేయండి. అది ఏపీ వాళ్ళకని ఉంటుంది, 2021లో చేసింది, కానీ మీకు అది చాలా ఉపయోగపడుతుందండి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అందులో మీరు ఏ కేటగిరీకి చెంది ఉంటారు, ఆ కేటగిరీస్ ఏంటి, మీరు గేమ్స్ ఆడుతున్నట్టయితే గేమ్స్కి సంబంధించిన ఏ గేమ్స్ ఆడాలి, అండ్ అవి కూడా ఏ ఇయర్ నుంచి ఉండాలి, ఇవన్నీ మీకు ఉంటాయి అందులో. దయచేసి దాన్ని చూసుకొని చాలా జాగ్రత్తగా మీరు తీసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లోతో అంటే కమెంట్ సెక్షన్లోనే కాకుండా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, మీరు అక్కడికి వచ్చి అడిగినట్టయితే నేను ఇవాళ ఈవినింగ్ లోపు మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఎక్కడైతే ఉందో, అదే ఏదైతే జరుగుతుందో, అది వచ్చేసరికల్లా మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మసప్ ట్యాంక్ హైదరాబాద్ దగ్గర మాత్రమే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మసప్ ట్యాంక్ హైదరాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర స్టేట్ ఈ అక్కడ వెళ్ళగానే మీకు సిటీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. దయచేసి దాని మీద మీరు ట్రావెల్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయి
అదేదో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదో చేయించుకొని మీరు వస్తే చాలు. అండ్ దీనివల్ల మీకు ఏం ఉపయోగం ఉందని అనుకుంటున్నారు, టీఎస్ ఎంసెట్లో వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుందండి. ఇది వచ్చేసరికల్లా మీకు ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో మీకంటూ స్పెషల్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. వాళ్ళలో ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ కాలేజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ, హైదరాబాద్, సిబిఐటీ, ఇట్లాంటి మంచి మంచి కాలేజెస్లో చాలా వరకు సీట్స్ ఉంటాయి మీకు. సో మీరు దయచేసి ఈ ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోకూడదని నేను ఆశిస్తున్నాను. అండ్ మ్యాక్సిమం చెప్పేసినట్లే ఇంకేమీ లేవు. అండ్ చెప్పాను కదండి సిస్టమాటిక్గా జరుగుతుంది ఇవన్నీ. మీరు సర్టిఫికేట్స్ ఒక చోట సబ్మిట్ చేస్తారు, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇంకో చోట తీసుకుంటారు, మధ్యలో ప్రాసెసింగ్ ఒక చోట జరుగుతుంది, అవన్నీ ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది ఒక సిస్టమాటిక్గా మేము వీడియో చేసి ఉంచాము. అది కూడా ఇవాళ కమ్యూనిటీ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది, మీరు దాన్ని కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తూ దిస్ ఇస్ మిత్రుకామ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టీమ్ కేఎంఈసీ. బై మై డియర్ ఫ్రెండ్స్, విషింగ్ యూ ఆల్ ఓన్లీ ద బెస్ట్. థ్యాంక్స్, నమస్తే.